ప్రభాస్ అన్న కలిగే చిత్రం బాక్సాఫీస్ దగ్గర బీభత్సమే చేసింది భయ్య. కలిగే చిత్రం 18వ రోజు సండే కావడంతో వసూలు మళ్ళీ పెరిగాయి. ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే ఈ సినిమాను చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారు. సినిమా బాగా నచ్చేయడంతో వసూలు కూడా భారీగా వస్తున్నాయి. వీకెండ్స్లో 18వ రోజున వసూలు అయితే మామూలుగా లేవు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 3,65 లక్షల వరకు షేర్ అయితే వచ్చిందని సమాచారం. ఈ వసూలు భారతీయ 2 చిత్రం కంటే ఎక్కువ. ఇక హిందీలో 10 కోట్ల పైన నెట్ని అయితే అందుకుంది. వావర్సీస్లో లాభాల లెక్క మరింతగా పెరిగింది. ఇప్పటికే 18 రోజుల్లో 18 మిలియన్ పైగా వసూళ్ళు అయితే అక్కడ అందుకుంది. 18వ రోజు బాక్సాఫీస్ వద్ద 14,30 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. 28,10 లక్షల గ్రాస్ను 18వ రోజు అందుకోవడం అంటే ఇది నిజంగా చాలా గొప్ప మ్యాటర్ అని చెప్పాలి. 18వ రోజు బాక్సాఫీస్ వద్ద ఇంత పెద్ద భారీ నెంబర్ పెట్టడం అంటే నిజంగా లాభాల్లో లెజెండ్ అనిపించుకుంటున్నారు ప్రభాస్ అన్న కలికీ చిత్రంతో. కలికీ చిత్రం 18 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 504,87 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు 18 రోజుల్లోనే 372 కోట్ల టార్గెట్ గాను 132 కోట్ల లాభాలు కూడా వచ్చిన పరిస్థితి. ఇంత పెద్ద టార్గెట్ని లేపడమే గొప్ప అనుకుంటే 132 కోట్ల పైన లాభాలు కూడా వచ్చేసాయి. 1,14,15 లక్షల వరకు గ్రాస్ని అయితే 18 రోజుల్లో అందుకోవడం జరిగింది. బాక్సాఫీస్ దగ్గర జోరు చూస్తుంటే ఈ లెక్క ఇక్కడతో ఆగేలా కనిపించడం లేదు. ఈ లాభాల లెక్క మరింత ముందుకు పోతుంది. అఫీషియల్గా కూడా 1,000 కోట్ల పైన గ్రాస్తో దుమ్ము లేపారు. ప్రభాస్ అన్న కలికే చిత్రం లాభాల పంట పండిస్తుందని, కొత్త చిత్రాల జోరును ఆపుతూ ప్రభాస్ అన్న కలికే చిత్రం జోరు చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ అన్న కలికే చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కింద కామెంట్ చేసి ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.